మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు మాట, అంటే తెర మీద ఒక 2.5 గంటల పాటు లేదంటే ఒక 2 గంటల పాటు కంటిన్యూస్గా ఒక క్యారెక్టర్ చేస్తానని అనుకోలేదు. అండ్ అలా అది నిజమైంది. దానికి ఇంతమంది టికెట్లు కొనుక్కొని థియేటర్కి వచ్చి చూస్తారని అనుకోలేదు మాట. ఎందుకంటే చిన్న లాజిక్, నేను వారానికి 3 సార్లు ఫ్రీగా వాళ్ళ ఇంట్లో టీవీలు ఆన్ చేస్తే కనిపిస్తాను. నేను జనరల్లీ నేను చేసే షోల ద్వారా 3 సార్లు ఫ్రీగా వచ్చి ఇంట్లో ఉంటాను అనమాట. వాళ్ళ ఇంట్లోనే టీవీ ఆన్ చేస్తే అలా కనపడతాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అలాంటిది నా కోసం టికెట్ కొనుక్కొని థియేటర్ దాకా జనాలు వచ్చారు అని చెప్పనంటే కనుక అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను మీకైతే, అన్డౌటెడ్లీ. సినిమా రిలీజ్ ముందు చాలా టెన్షన్గా ఉందన్నమాట. టెన్షన్ ఏంటి అంటే నాకేమన్నా అయితే సినిమా బొమ్మో హిట్ అయితే బాగుంటుంది, లేదంటే ఫ్లాప్ అయితే నాకేమన్నా అయిపోతుంది, అది కాదన్నమాట. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టారు, డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పెట్టుకున్నారు, జనాలు డబ్బులు పెట్టుకొని థియేటర్కి వస్తున్నారు. వీళ్ళందరూ బాగుండాలి. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్ గారికి డబ్బులు రావాలి. అలానే డబ్బులు పెట్టిన జనాలు చాలా చాలా హ్యాపీగా వెళ్ళాలన్నమాట. వాళ్ళు డిసప్పాయింట్ అయినా సరే నేను తట్టుకోలేనమాట. సో ఫస్ట్ డే మార్నింగ్ షోకి నేను వెళ్ళినప్పుడు అరుపులు గోళ్ళు విజిల్లు అన్నీ, అంటే నేను ఎప్పుడు నా బ్యాచ్ ఎలా అంటే మేము సినిమాకి వెళ్తే మా అభిమాన్ హీరోలు వస్తే కనుక పువ్వులు వేయడం, అంటే పేపర్లు చించేయడం, అవన్నీ ఆ షటిల్ చించుకునే బ్యాచ్ అన్నమాట. అలాగా సినిమాలోని వాళ్ళందరూ అలా చేస్తున్నప్పుడు, అక్కడ ముందుకు వచ్చిన వాళ్ళందరూ ఆ పేపర్లు వేసినప్పుడు చాలా ఆనందపడ్డాను నేను. మార్నింగ్ షో అయిపోగానే బాగుంది, యావరేజ్ అండి బాగుంది అని చెప్పనని అన్నారు. క్లియర్గా చెప్పేస్తున్నాను నేను, ఎందుకంటే నేనేదో బాబా బ్లాక్ బస్టర్ అంటే సూపర్ హిట్ అండి నేను అన్ను, నాకు వచ్చింది ఇది చెప్తున్నమాట. సో మ్యాట్ని ఫస్ట్ షో వచ్చేసరికి బాగుంది సార్ అని చెప్పని అన్నారన్నమాట. బాగుందండి, మంచి టాక్ ఉంది, మంచి రెస్పాన్స్ ఉంది అని చెప్పని అన్నారు. నిన్న సండే నిన్న బీరాజు గారు ఫోన్ చేసి చెప్పారన్నమాట, సార్ మీరు హిట్ కొట్టారు, చాలా హ్యాపీగా నిద్రపోండి అని చెప్పనమాట. నేను పడుకునే ఆల్మోస్ట్ అలా 4-5 రోజులు అయిందన్నమాట నేను టెన్షన్ వల్ల. సో హిట్ కొట్టారండి అని చెప్పని అన్నారు. ఆ తర్వాత యూట్యూబ్లోని నేను చూస్తున్నప్పుడు, అంటే జనాలు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చే రివ్యూస్ చూస్తున్నప్పుడు నేను ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇది ఇంత మంచి సక్సెస్ అయింది ఇప్పటిదాకా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అంటే మీరు అందరూ ఫ్యాన్స్ అంటారు, నేను వాళ్ళ ఫ్యామిలీ అంటానమాట. సో మీరు లేకపోతే ఈ సినిమా లేదు అసలు. అక్కడ దాకా రావడం, మీరు చూడటం, దాన్ని మీరు ప్రమోట్ చేయడం, ఇట్స్ ఐఎమ్ రియలీ 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 సో హ్యాపీ. ఎక్కడో నిజంగా సుడుంది అనుకుంటున్నాను నాకు. సో దేవుడు నిజంగా నన్ను బ్లెస్ చేశాడు, ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ ఎవరైతే అంటే కొంతమంది సినిమా చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది అనుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరన్నా బాగోలేదు అనుకుంటే కనుక ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో సినిమా నచ్చితే కనుక 10 మందికి చెప్పండి, బాగా ఆడుతుంది, మంచి థియేటర్స్ పెంచారని చెప్పని చెప్పి, అంటే అన్ని హ్యాపీ న్యూస్ అనమాట. ఫోన్ చేసిన ప్రతిసారి టెన్షన్ పడాలి కానీ హ్యాపీ న్యూస్లు చెప్తున్నారన్నమాట. సార్ థియేటర్లు పెంచారు సార్, ఇలాగా బాగుంది సార్, మంచి టాక్ వస్తుంది సార్, రెస్పాన్స్ బాగుంది సార్, మీ ఎవరైతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది వచ్చి చూస్తున్నారు సార్ అని చెప్పని చాలా థ్యాంక్స్. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో నా వీడియోస్ కింద కమెంట్స్ పెడతా ఉంటారని చెప్పని చాలామంది అంటుంటారు, జై సుధీర్ అన్న, లేకపోతే సుధీర్ అన్న ఫ్యాన్స్, కర్ణాటక ఫ్యాన్స్, కేరళ ఫ్యాన్స్ ఇలా అని చెప్పని అందరూ పెడతా ఉంటారు. అది జస్ట్ కమెంట్లే కాదు, వాళ్ళ నిజమైన ప్రేమ అని చెప్పని థియేటర్ల దాకా వచ్చి నిరూపించారన్నమాట. వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చి చూసి సినిమా చూసి హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు బిఏ రాజు గారు. ఈ సినిమా అంటే ఇలాగ ఎక్కడ దాకా నడుస్తుంది, ప్రమోషన్స్ ఇలా బాగా జరుగుతున్నాయి అని చెప్పనంటే దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ బిఏ రాజు గారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ పనిచేయడం వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, లేదంటే ఎలా ఉండేదో నాకు తెలీదు. ఇప్పటికీ ఈ సక్సెస్ని అంటే నేను హ్యాపీగా ఉన్నాను. సాటర్డే సండే జనరల్లీ ఏ సినిమాలు వచ్చినా అందరూ చూస్తారనే ఇది నాకు తెలుసు. మండే నుంచి బాగుంటే కనుక అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటామాట. లైక్ మండే, ట్యూస్డే, వెన్స్డే కూడా బాగా ఆడుతున్నది అని చెప్పానంటే అప్పుడు హిట్ అని గర్వంగా చెప్పుకోవచ్చు నేను. సో ఇప్పటికైతే చాలా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయి, థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి అని కూడా చెప్పారు. సో ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థియేటర్కి వచ్చి చూస్తున్న జనాలందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటిదాకా పైరసీని కూడా ఎంకరేజ్ చేయలేదు ఎవరు, ఎక్కడ ఏ లింక్స్ దొరకలేదు, మేము చూసాము. సో దానికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ జీవితాంతం. ఎస్పెషల్లీ ఆల్ ద ఫ్యామిలీ ఐ గాట్ అండ్ ఆల్ ద మీడియా, అంటే వాళ్ళకి జనాలకి మాకు ఉండే మధ్యలో బ్రిడ్జ్ అందరికీ తెలిసిన ఇదేంటంటే మీడియానే. సో మీడియాలో చాలా వరకు అంటే నాకు తెలీదు, అంటే మీడియా వాళ్ళు కూడా
అండ్ నా గురించి తెలిసి నన్ను ప్రేమించి లైక్ బాగున్న రివ్యూని బాగున్నట్టు రాశారు. ఒకవేళ వాళ్ళకి నచ్చబోతే నచ్చినట్టు రాశారు అన్నమాట క్లియర్గా. సో వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఒకవేళ ఎవరన్నా నచ్చలేదు అని అనుకుంటే కనుక నన్ను క్షమించండి, ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ టైం నిజంగా మంచి మూవీతో మిమ్మల్ని అందరూ అటెండ్ చేయడానికి వస్తాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇప్పుడు మర్చిపోయాను, మా డైరెక్టర్ గారు ఫస్ట్ డే వచ్చిన టాక్ అంటే నైట్ చాలా బాగుంది అండి, మంచి హిట్ అండి అని చెప్పిన అన్న తర్వాత ఇమ్మీడియట్గా ఆయన తిరుపతి వెళ్ళారన్నమాట. ఆయనకు మొక్కు ఉంది, సో తిరుపతి వెళ్ళి కాలు నడుకుని వస్తాను నేను కొండ మీదకి, తర్వాత తలలీలాలు ఇస్తానని చెప్పాను ఆయన అనుకున్నారు. సో ఆ దీంట్లో ఉన్నారు, అందుకే ఆయన రాలా పేరు. ఆయన తరపు నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆయన ఆనందంగా ఉంటే బాగుంటుంది, నాలుగు ఇంకో పది మందికి ఛాన్స్ ఇస్తారు ఆయన. విష్ యూ ఆల్ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ గైస్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు iDream viewers. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మై సైడ్. లవ్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ది వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్ iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe iDream. For more videos, please subscribe to iDream. Please like, share and subscribe to the channel.